RRR పేరుతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లో ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లో తెలుగు చారిత్రక వీరులైన కుమ్రం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు వేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నామని ప్రకటించింది చిత్ర బృందం. దీంతో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది టీం. అందులో భాగంగా తాజాగా టీం చెన్నైలో ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. ఈ ప్రమోషన్ ఈవెంట్ లో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్ పాల్గొన్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ఓ రేంజ్ లో ఉందని అంటున్నారు నెటిజన్స్. కొన్ని సీన్స్ మాత్రం రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ట్రైలర్ ని చూసిన సినీ ప్రముఖులు సైతం అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. RRR సినిమాకు UAE సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ టైం తెలిసిందే. RRR 3 గంటల 6 నిమిషాలు వచ్చిందని అంటున్నారు. ఇక RRR విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఓ రేంజ్ లో RRR చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టింది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.